హలో, ఇదేంటి ఆశ, వీళ్ళు ఇలా పడుకో ఉన్నారు, రూబీ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారు కదా, రోజు నైట్ ఇలా పైన వచ్చి పడుకుంటారు కదా. హ్యాపీ, నేను సుదర్శన్ ఇలా బెడ్ పైన పడుకుంటాం, వీళ్ళు ముగ్గురు సరిపోరు కాబట్టి. ఇక్కడ రూబీ బెడ్ పైన ఉండదు, కింద పడుకునేసి ఉంటుంది. మిడ్ నైట్ లేచి మళ్ళీ ఇలా పడుకోబెట్టుకుంటా ఉండాలి రోజు. టింకు టెడ్డి హ్యాపీగా బాగానే పడుకునేసి ఉంటారు, వీడిని నెట్టేసి ఉంటారు రూబీని. పాపం రూబీ కింద పడిపోయి ఉంటుంది, మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసి మళ్ళీ పడుకోబెడతా ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళు పడుకో ఉన్నారు కదా కింద బెడ్ వేసుకొని, అది కొంచెం పెద్దదన్నమాట. సో దాంట్లో ముగ్గురు హ్యాపీగా ఫ్రీగా పడుకుంటారనేసి దాంట్లో పడుకుంటూ ఉంటారు. సో నైట్ టైమ్స్ రోజు ఇలా గడుస్తూ ఉంది. ఇంకా మార్నింగ్ అయిపోయింది, ఫ్రెష్గా ఉండాలి కదా, రిఫ్రెష్గా ఉండాలి. సో కొత్తవి చూపిస్తాను, పదండి. ఇంకా ఇవేమంటే మమాయత్లో న్యూగా లాంచ్ చేశారు. సో బాడీ వాషెస్ అనమాట, 5 వేరియంట్స్లో. ఫస్ట్ వచ్చి నా ఫేవరెట్ మమాయత్ ఉప్టన్ బాడీ వాష్. ఇంకా ఈ బాడీ వాష్ వచ్చి ఫర్ గ్లోయింగ్ స్కిన్ విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్. నెక్స్ట్ వచ్చి మమాయత్ కోకో బాడీ వాష్ విత్ కోకో అండ్ కాఫీ ఫర్ స్కిన్ అవేకనింగ్. వైటమిన్ సి బాడీ వాష్, అది వచ్చి ఫర్ స్కిన్ ఇల్యూమినేషన్ విత్ వైటమిన్ సి అండ్ హనీ. ఇంకొకటి వచ్చి ది చార్కోల్ బాడీ వాష్ ఫర్ డీప్ క్లెన్జింగ్. దెన్ నెక్స్ట్ వచ్చి టీ ట్రీ బాడీ వాష్ విత్ టీ ట్రీ అండ్ నీమ్ ఫర్ స్కిన్ ప్యూరిఫికేషన్. సో చూసారు కదా, ఇంకా నా ఫేవరెట్ చెప్పాను కదా ఉప్టన్ బాడీ వాష్. సో ఈరోజు నేను ఉప్టన్ బాడీ వాష్ రివ్యూ పోతున్నాను. ఉప్టన్ బాడీ వాష్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే టర్మరిక్ అండ్ సాఫ్రాన్. ఇంకా వీటిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ, టాక్సిన్ ఫ్రీ. ఇంకా ఇదేమంటే నార్మల్గా మనం బాత్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీ దగ్గర అది బాత్ లూఫ్ ఉంటుంది కదా, లూఫ్ స్పంజ్ లాంటిది, సో దాంట్లో తీసుకున్నారంటే ఇంకా మంచి ఎక్కువ ఫోమ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో ఏమంటే సన్న సన్నగా స్మాల్ స్మాల్ బీడ్స్ ఉంటాయన్నమాట, వాల్నట్ బీడ్స్. సో దానివల్ల ఏమంటే మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది. ఇంకా ఈ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ వల్ల మన స్కిన్ గ్లో చేస్తుంది, ఇంకా ఏజ్డ్ స్కిన్ అలా రిడ్యూస్ చేస్తుంది, ఇంకా మనకి సన్ నుండి డ్యామేజ్ కాకుండా మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది, మంచి బ్రైట్ అండ్ స్కిన్ ఇస్తుంది. ఇంకా సాఫ్రాన్ అనేది న్యాచురల్ రేడియన్స్ని ఇస్తుంది. ఇంకా దీంట్లో ఉన్న వాల్నట్ షెల్ పౌడర్ వచ్చి హార్డ్ వర్కింగ్ అన్నమాట, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్ అది ఫర్ ఎక్స్ఫోలియేషన్ కోసము, రిఫ్రెష్గా పెడుతుంది, బ్రైట్గా పెడుతుంది. ఇంకా దీంట్లో ఉన్న గ్లిజరిన్ ఏమంటే మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, సాఫ్ట్గా సపుల్గా పెడుతుంది. ఇంకా ఈ బాడీ వాషెస్ ఏమంటే బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, దీని టెక్స్చర్ ఎక్స్ట్రా ఫోమ్ని ఇస్తుంది, ఫ్రెష్గా పెడుతుంది. హ్యాష్ట్యాగ్ న్యాచురలీ ఇండల్జింగ్. ఇంకా వీళ్ళేమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేది ఒకటి చేస్తున్నారు. ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్స్ కొన్నా మన ప్రోడక్ట్ లింక్ని వాళ్ళ వెబ్సైట్లో ట్రీని పెంచుతారు కదా, సో దాన్ని లింక్ చేస్తారు. ఇంకా జియోలొకేషన్, ఇంకా దాని స్పేసెస్ అన్ని మనకి సెండ్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఎయిమ్ ఏమంటే 2025 లోపల 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలి అనేది వాళ్ళ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ ఏమంటే టాక్సిన్ ఫ్రీ ఆర్ మేడప్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఈ టాక్సిన్స్ని అవాయిడ్ చేయడం ఎంత కృషియలో మన స్కిన్కి, అంతే ఇంపార్టెంట్ మన ఎన్వైర్న్మెంట్ కోసము, మన ఎర్త్ని హార్మ్ కాకుండా కాపాడుతుంది. సో వీటి లింక్స్ డిస్క్రిప్షన్ పెడతాను, ఇవి ఇంకా ఈజీగా మీకు అమెజాన్లో నైకాలు మమాయత్ డాట్ ఇన్ సైట్లో దొరుకుతాయి. ఇంకా మీరు ఆషా 2021 అనే కూపన్ కోడ్ యూస్ చేశారంటే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది మమాయత్ డాట్ ఇన్ సైట్లో. సో మార్నింగ్ మార్నింగ్ ఉప్టన్ బాడీ వాష్తో ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత కిందకి వెళ్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఈ మధ్య ఏమంటే దోశ ఇడ్లీ కొంచెం అలా స్టాప్ చేసి పొంగల్ ఎక్కువ చేస్తున్నాను. ఒకరోజు ఏదైనా స్టార్ట్ అయిందంటే రోజు అదే అవుతుంది కదా, అట్లా 2 డేస్ ఉండి పొంగలి టమాటో చట్నీ తింటున్నాము. ఇంకా నేను చేసారా, రెడీ అయిపోయి అలా కూర్చున్నాను, పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా మోహన ఫిజ్ గారు రెడీ అవ్వాలి, అవుతూ ఉంటారు. ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా నా శారీ, నాకు ఇదైతే నిజంగా ఎప్పటి నుండో చూస్తున్నాను, కానీ అది మాట వినదేమో ఈ శారీ అలా అనిపిస్తూ ఉండేది, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సాఫ్ట్ ఆర్గాన్జా శారీ అనమాట ఇది. ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మంజీరాది అఫోర్డబుల్ కలెక్షన్ సంథింగ్, ఆ దాంట్లో తీసుకున్నాను, నా లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా బ్లౌజ్ కూడా ఏమంటే రెడీమేడ్ కాదు, నేను తన దగ్గర స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్గా మెటీరియల్ లాగా వస్తుంది, తనే నాకు బ్లౌజ్ స్టిచ్ చేసి పంపించామని చెప్పారనమాట. సో స్టిచ్ చేసి పంపించారు. ఇంకా తన పేజ్లో ఏమంటే క్లియరెన్స్ సేల్ అనేది కూడా జరుగుతూ ఉంది, కుర్తీస్ పైన కావాలంటే చెక్ చేయొచ్చు. ఇంకా తన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి. ఇంకా మోహన కట్టుకున్న శారీ కూడా చాలా బాగుంది కదా, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ చాలా లాంగ్ బ్యాక్ నేను అమెజాన్లో తన కోసం తీసుకున్న శారీ అనమాట అది.
ఇంకా చూస్తూ ఉన్నారు కదా మీరు, నేను మాట్లాడుతూ పోయాను కానీ మీరు చూసుంటారు. అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం. మోహన మొన్న కొడుకు వెళ్ళినప్పుడు అరిసెలు అవన్నీ తెచ్చింది కదా, సో అవి కొన్ని పెట్టుకున్నాము. ఇంకా మా అత్తయ్య ఏమంటే కొన్ని వెజిటేబుల్స్, దాంతోపాటు నాకు ఎందుకో డౌట్ అనమాట నాన్ వెజ్ కూడా పెట్టుంటారు అనేసి ఆంటీ స్లోగా చెప్పారు, అమ్మ ఇది లక్ష్మికి ఇచ్చేసేమ్మా అని చెప్పేసి అది లక్ష్మికి. ఇంకా మేము ఢిల్లీతో వెళ్తున్నాం, మా సుదర్శన్ రమ్మన్నాం వర్క్ ఉంది భుజ్ నేను రాలేను ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇంకా ఢిల్లీ రెడీగా ఉన్నాడు వస్తానని చెప్పాడు ఫస్ట్ టైం, సో హ్యాపీగా ఇంకా ఢిల్లీతో వెళ్తున్నాము. ఇంకా ఢిల్లీతో జర్నీ ఎంత బాగుంటుందో కదా. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఢిల్లీ చాలా యూజ్ అవుతాడు మాకు, ఎందుకు ఏంటనేది మీకు వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ నేను మా అత్తయ్య వెళ్దాం లక్ష్మి దగ్గరికి అనుకుంటూ ఉన్నాము, అనుకున్నది ఇప్పుడు జరగదు కదా. సో అలా నేను మోహన వెళ్తున్నాం పిల్లలతో, ఆంటీ రావడం లేదు. ఇంకొక డీ వ్లాగ్ ఎప్పుడు ఆశ అనుకుంటున్నారు కదా, యాక్చువల్లీ ఈ హోటల్ రెనోవేషన్ జరుగుతాం కదా దానికంటే ముందు రోజు వెళ్ళామన్నమాట మేము. తిప్పుకుంటా ఉండరు ఇక్కడే వెళ్ళొద్దు నువ్వు, అంటే ఎక్కండి ఎక్కండి రెడీ ఎక్కండి. ఆగాడు చూడు, అసలు ఎక్కమంటాడు ఆగాడు బాబాయ్. ఢిల్లీది ఇదే ప్రాబ్లం అసలు. ఢిల్లీ చూసారా, ఇంటి దగ్గర నుండి సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు, సతాయించడం స్టార్ట్ చేశాడు. బాయ్ అబ్బో, ఢిల్లీకి ఏందో అయినట్టుంది మోహన, డిఫరెంట్ కాదు ఫేస్ డల్ గా వచ్చినప్పుడు బాగున్నావే కటింగ్ చేసుకొని ఇట్టు ఎలాగో అలాగా స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుండి. పొద్దున 10 నుండి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, 10కి స్టార్ట్ అయిపోతే 10:30 అలా వెళ్ళిపోతాం అనుకున్నాము. బట్ మేము వెళ్ళేసరికే అంటే బయలుదేరే ఎప్పుడబ్బా 12కేమో స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుండి. ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, ఇంకా మా ఆంటీని తొందరగా తీసుకెళ్ళిపోతారు కాబట్టి తొందరగా వెళ్ళిపోతాము. ఇంకా ఆంటీ ఏమంటే లక్ష్మి దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నా వెజిటేబుల్స్ నాన్ వెజ్ అంటే మెయిన్గా మటన్ అనమాట, సో అవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు. అందుకే ఇంకా నాకు కూడా ఇచ్చి పంపించారు లక్ష్మికి ఇచ్చేసాయమ్మా అని చెప్పేసి. ఇంకా అవి కాకుండా ఫ్రూట్స్ పూలు అవన్నీ తీసుకెళ్తే బాగుంటుంది కదా లక్ష్మి కోసము, సో ఆ షాపింగ్ కూడా చేయాలి. ఇంకా దానికే అనమాట ఇటు సైడ్కి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఏమంటే చెక్కింగ్ చేస్తున్నారు వెహికల్స్ని అన్నీ స్టాప్ చేసి, అది జస్ట్ ఎందుకో తెలియదు మరి సీఎం ఏమైనా మళ్ళీ వస్తారో ఏమో తెలీదు, సో అలా చెక్ చేసి పంపిస్తున్నారు. లక్ష్మి దగ్గరికి అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు, లక్ష్మి వస్తుందంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఢిల్లీ పూలు లేవే అక్కడ ఎక్కడ ఉంటాయి చూడు, కనకాంబరాలు కా ఢిల్లీ అటు సైడ్ ఆపుతాను కా, ఇటు తిప్పుకున్నాను కుదరదు రంగట్లో అక్కడ కూడా ఉన్నాయి కదా అవి తీసుకెళ్తాం. లేదు మోహన ఏమే యాపిల్స్ ఉన్నాయి మోహన, యాపిల్స్ తీసుకుందాం, బనానాస్ తీసుకుందాము, సపోటాలు తీసుకుందామా, గ్రేప్స్ గ్రేప్స్ కూడా తీసుకెళ్దాంలే ఇంటికాడ తింటాడు. ఏ జామకాయ వాళ్ళ ఇంట్లో కూడా ఉండండి జామకాయలు నడిచింది అక్కడ తీసుకొచ్చిందాం కుదరదు. సో అలా మా ఢిల్లీ ఏమంటే కార్ కొంచెం సైడ్కి అలా ఆపుకొని ఇంకా నేను ఢిల్లీ వచ్చాము ఫ్రూట్స్ కొనడానికి, ఫ్రూట్స్ కొన్ని ఇంకా పూలు తీసుకొని వెళ్దాము అనేసి. అదేంటో తెలీదు లక్ష్మీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదేదో తీసుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది, అది ఎన్ని తీసుకెళ్తుంటే కూడా ఇంకా ఏదో తక్కువగానే ఉంది, అయ్యో అది మర్చిపోయామే, ఇది తీసుకొని వెళ్ళలేదే, అది తీసుకొని ఉంటే బాగుండేదే, సో ఇలాంటివే అనిపిస్తూ ఉంటాయి ఎంతసేపటికి. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ అనేసి ఇంకా పూలు, లక్ష్మికి కూడా కనకాంబరాలు అంటే లక్ష్మికి చాలా ఇష్టం, కానీ ఇక్కడ కనకాంబరాలు ఏమంటే ఇంకా లాస్ట్ ఒక మూరేమో ఉంది అంతే, అది వాడిపోయినట్టుంది. అందుకే ఇంకా నాకు ఇష్టమైన పూలు తీసుకెళ్తున్నా లక్ష్మి కోసము.
ఇంకా ఇక్కడ మీకు ఏ తక్కువ లేదు అని తీసుకెళ్తున్నారులే అనిపిస్తుంది కదా. బట్ నేనేమంటే లాస్ట్ టైం లక్ష్మి వచ్చినప్పుడు నేను లక్ష్మికి వేణుకి మమాయత్ ప్రోడక్ట్స్ కొన్ని ఇస్తూ ఉంటాను, మంచివి వాళ్ళకి సెట్ అయినవి అనమాట. సో అవి అయిపోయాయి అనమాట. నేను తెచ్చిస్తాను లక్ష్మి ఎట్లా ఇంటికి వస్తాను కదా అప్పుడు అని చెప్పాను. అంటే అప్పుడు నా దగ్గర లేవు, ఇంకా ఆర్డర్ పెడితే వస్తాయి కదా, సో అలా తెచ్చిస్తాను అని చెప్పున్నాను. అవి వాళ్ళ కోసం ఆర్డర్ చేసి పెట్టున్నాను, అవి తీసుకెళ్ళడం మర్చిపోయాను. అలాగే మా బిట్టుగాడి కోసము చాక్లెట్స్ కూడా పెట్టున్నాను, అది కూడా తీసుకురావడం మర్చిపోయాను. ఇంకా కార్లో అలా కూర్చున్నామో లేదో అన్నీ తీసుకెళ్తున్నాం కదా మోహన అనుకున్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి ఇంకా తిట్టుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ శిల్పారామం చూసారా, తిరుపతిలో శిల్పారామం కూడా చాలా బాగుంటుందంట. బట్ నేను ఇన్ని రోజులు ఇన్ని ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నాను, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఢిల్లీకి అదే చెప్తున్నాను, ఢిల్లీ నువ్వు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని అని అడుగుతా ఉన్నాను. ఇంకా ఈ శారీ నేను మంజీరా దగ్గర తీసుకున్నాను చెప్తున్నాను కదా. సో మంజీరా ఏమంటే తను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అవ్వక ముందు నుండి మన సబ్స్క్రైబర్. తను ఇంకా తను స్టార్ట్ చేసింది బిజినెస్, ఇంకా అప్పుడేమో నేనంటే ఇష్టం అనేసి నా పిక్ ఏమో పెట్టుకొని ఉంది. అది కాకుండా తనేమంటే ఫస్ట్ నా దగ్గర నుండి కొలాబ్ చేసింది అనమాట, అలా నా పిక్ పెట్టుకొని ఉంటుంది. అంతే, అది నా పేజ్ కాదు, చాలామంది నా పేజ్ ఏమో అనుకున్నారు. సో నాకు ఎలాంటి ఆన్లైన్ బిజినెస్ అనేది లేదు. ఇంకా ఆశా కలెక్షన్స్ అనేసి ఎట్లాంటి బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ పేజెస్ ఇన్స్టాలో నాకు అస్సలు లేవు. కాదు మోహన, ఇప్పుడు మన ఢిల్లీ వస్తాం కదా ఇంటికి, పాపం అక్క అన్నం పెట్టండి అక్క అని అంత అడిగే అంత వరకు కాకుండా ముందే పెట్టేద్దాం మోహన్ బిర్యానీ ఏదైనా చేసి గబగబా. ఏ చింతకాయలు చెట్టు ఉన్నాయో వెనక్కి పోవాలా, ఎందుకు వద్దు మోహన పెడతావు కదా టీ, టీ అయినా పెట్టిస్తాను మొన్న టైం కావాలంటే చొంబుకి లెక్క అన్నం పెట్టవు, అన్నం పెడతాలేక పెట్టనా ఆ డైస్ ఉంది అన్నమే చీరు అన్నం సుమ్మాను వేస్తలేరా, రోజు ఒక తట్టకే తీస్తాలేరా వేసుకో. ఢిల్లీ నువ్వు రా, ఢిల్లీ ఇంట్లో లావు చేస్తాం, రూబీలా తయారు చేస్తాం రా. ఉద్రేక రూబీలాగా మా ఢిల్లీ మేము పిలవగానే వచ్చేసాడు కదా, అందుకే అంత మంచిగా మర్యాదలు చేద్దాము అనుకుంటున్నాం అంతే. ఇంకా మా బిట్టుగాడికి చాక్లెట్స్ మర్చిపోయాం. ఇంకా ఇక్కడ బిట్టుగాడి వాళ్ళ ఐ మీన్ వాళ్ళ ఊర్లోకి వచ్చేసామన్నమాట, అక్కడ ఒక ప్రొవిజన్ షాప్ ఉంటే అక్కడ వాడికి లాలీపాప్స్ అంటే చాలా ఇష్టము, అది గుర్తుకొచ్చి అవి తీసుకెళ్తున్నాం. అదే అక్కడ ఉన్నాయి. ఇంకా కిట్ క్యాట్స్ అనేసి క్యాడ్బరీ చాక్లెట్స్ అలాంటివి ఏం లేవన్నమాట. ఇంకా లాలీపాప్స్ అంటే వాడు అదేమి పెట్టుకొని చెప్పరిస్తూ ఉంటాడు, సో అది బెస్ట్ వాడికి అనేసి అవి తీసుకెళ్తున్నాము. ఇంకా అప్పుడు ఒకసారి ఊరికి వచ్చాం కదా లక్ష్మీ వాళ్ళ ఊరికి, అప్పుడు అంతా ఎండిపోయినట్టు ఉంది కదా, ఇప్పుడు చూసారా గ్రీనరీ ఎంత బాగుందో. మనం వచ్చినప్పుడు లాస్ట్ టైం అంతా ఎండిపోయినట్టు సీసాజ్ ఎంత బాగుందో. నువ్వులు చెట్టు ఎవరు ఏడిపించారు అవునా, ఎంత పెద్ద చెట్టు, ఎంత బాగుంది. మన ఇంటికి ఎదురుగా ఉండే చెట్టు లాగే ఉంది కదా, రాయి చెట్టు అందరు వెనక చెట్టు, రాయి చెట్టు వెనక చెట్టు, వెనక చెట్టు కాదు వెనక ఉండేది వెనక చెట్టు అని అంటాను, వెనక చెట్టు కాదు వెనక చెట్టు అన్నా, రెండు పేర్లు ఉండే రెండు చెట్లకి ఉన్న రాయి చెట్టు వెనకాల ఉండేది వెనక చెట్టు. ఇవాళ లక్ష్మి వాళ్ళు ఇల్లేది వాళ్ళ వాళ్ళ అత్త వాళ్ళ వాళ్ళు పిన్నమ్మ వాళ్ళ ఇదే ఢిల్లీ గుడి, ఆ గుడి వెళ్ళిపోయింది. హేవా ఇక్కడే ఉందా, వస్తాను మళ్ళీ వచ్చి. ఇంకా అక్క ఎవరు అంటే లక్ష్మి వాళ్ళ పిన్నమ్మ అంటే వేణు వాళ్ళ అక్క అనమాట. చాలా మంచి వాళ్ళు, బిట్టుని మిల్కిని వాళ్ళే చూసుకుంటారు. లక్ష్మి అక్కడ అంతా హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది అంటే వాళ్ళ వల్లే. పదరా ఫిజ్ పదా, లక్ష్మి లేదా పడుకోబెడతా ఉందేమో. బాగున్నారా అండి? లక్ష్మి మేమేమంటే లక్ష్మికి కరెక్ట్ టైం చెప్పలేదు, వస్తున్నాం అని చెప్పాం అంతే. ఇంకా మా బిట్టుగాడు మిల్కి చూసారా పడుకో పెడతా ఉంది పాపం. చాక్లెట్ లీరా వాళ్ళకి, ఇవ్వ
మిల్కీ కీరా ఏడో ఏడు గమ్మగా ఉంటుంది. మమ్మల్ని అందరిని చూసి మా బిట్టుగాడు లోపలికి వెళ్ళి నవ్వుకున్నాడంట. మా మిల్కీ మాత్రం ఏడుపు స్టార్ట్ చేసేసింది, భయపడిపోయినట్టుంది. ఏందని అవుతున్నాం లక్ష్మి, వచ్చారు నిజంగానే? అది ఢిల్లీ, అది అది మోహన, అది ఢిల్లీ. మోహన లక్ష్మి పడిపోతావు లక్ష్మి. చూడు మోహన్, సర్లే వాళ్ళకి అలవాటు. బబుల్ గమ్ లాగా ఉంటుంది అంటాడు మోహన్ లక్ష్మి. అది ఏం కాదులే, కూర్చోడు వెళ్ళి. లక్ష్మి లక్ష్మి అవి లోపల పెట్టుకో. అదేమంటే దీంట్లో ఆంటీ ఏదో పెట్టిందంట ఉంది. ఏందో అది నాకు తెలియదు. దీంట్లో అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటివి లక్ష్మి, ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివి. చూసి పెట్టు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు సరిగ్గా. ఇవి వచ్చి మోహన్ నిన్న కోడుకి వెళ్ళిందా నిప్పట్లు అవన్నీ. ఇదో ఇవి వచ్చి ఫ్రూట్స్, ఇవన్నీ ఎత్తి పెట్టేసుకో. పూలు ఉన్నాయి మోహన లక్ష్మి, పూలు ఉన్నాయి, పూలు పెట్టుకో. షాక్లో ఉంటే ఇలా మంచిగా ఉంటే బాగుందా, ఏడిపిస్తే అట్లా. లేపేసాం వచ్చి వాడు. ఇంకా మేము వచ్చేటప్పుడు జామకాయలు వద్దులే అనేసి అనుకున్నాం కదా. ఇక్కడ జామకాయ చెట్టు ఉంది లక్ష్మి వాళ్ళ ఇంట్లో, మంచి జామకాయలు ఉంటాయి మీకు తెలిసిందే, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఉంటాయిలే అనుకున్నాం కానీ లేవంట, జామకాయలు అని రావట్లేదు వదిన, కాయలు ఇప్పుడు అయిపోయినాయి వదిన, సీజన్ అంటా ఉంది. అది తెలుసు ఉంటే జామకాయలు కూడా కొనుక్కొని వచ్చేసి ఉంటాం పాపం లక్ష్మి కోసము. ఏం లక్ష్మి ఇంత ఐస్గడ్డ? మేము వచ్చేసరికి కూలింగ్ ఎక్కువ ఉండాలనేసి లెమన్ జ్యూస్ ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎక్కువ పెట్టి పెట్టిందంట. అవి ఐస్ లాగా అయిపోయి ఫస్ట్ ఇవ్వడం ఇవ్వడం మా ఢిల్లీకి ఇచ్చింది పాపం. ఇంకొకటి తెలుసా మోహన, అవి ఏమిటి నిప్పట్లు మురుకులు అవన్నీ వేసుకొచ్చింది కదా ఆ ఢిల్లీ, చూసారా లక్ష్మి కోసం తీసుకొస్తే స్టార్ట్ చేశారు తినడము. ఆ ఢిల్లీ మామ తిన్నాడు కదా అనేసి వీళ్ళందరికీ, అంటే వీళ్ళందరినీ లోపలేసి మేము కొంచెం టీవీ పెట్టేసామన్నమాట. ఆ టైంలో అందరు ఫినిష్ చేసేసారు. నిప్పట్లు మురుకులు లక్ష్మి తినలేదు, వీళ్ళు తినేశారు. అదేంటో మేము తీసుకెళ్ళి మేమే తినేసినట్టు అయిపోయింది అక్కడ. లక్ష్మి రా బిట్టు, సర్లే వాళ్ళ మమ్మీతో ఉంటారు నుంచి. యాక్టింగ్ తెలుసు, ఎవరైనా అన్నావు అంటే ఊవో నేర్చొచ్చి మీరు తీసి పెడతా ఉంటారు, ఆంటీ టైప్ అన్నమాట. ఒరే నోరే గట్టిగా మూసుకునేసి ఉన్నాడు డాడీ అంట కుమార్. ఏర్పల్లి చూడు సౌండ్ కొంచెం దగ్గర చేసుకోరా. రూబీ వాడికి ఇచ్చే, రూబీ వాడికి ఇచ్చే, రూబీ ఆడుకుంటాడు. ఏ రూబీ నువ్వు వచ్చి ఇంకో అక్కడ కూర్చుందిరా ఫిజునాడు, కూర్చో చైర్ లో కూర్చో, చైర్ లో కూర్చో. చాలా తగ్గింది మోహన. ఎందుకు లక్ష్మి డైటింగా? చాలా తగ్గిపోయా, సన్నగా అయిపోయావు నిజంగా. ఫేస్ లో అదే అదే డైటింగ్ చేస్తున్న వాళ్ళు అదే అదే నా బంగారు కొండ అలా ఉండాలి. డైటింగ్ చేయాలి మోహన, బాగుంటుంది. కానీ ఫీడింగ్ అయ్యేంత వరకు చెప్పలేము తర్వాత. లక్ష్మి మోహన డ్రెస్సింగ్ టేబుల్లా? లక్ష్మి మీ అన్న నాకు డ్రెస్సింగ్ టేబుల్ కొన్ని ఇచ్చాడు,
ఇలాంటిది కాదు లక్ష్మి, చూపిస్తా నా వీడియో చూడండి బ్లాగ్ చూడదు, వేణు ఉంటే చూస్తుంది. ఏ హ్యాపీ హ్యాపీ ఫ్యాన్ రా, కూర్చో కూర్చో పదా. ఇంకా ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఏమంటే పెళ్ళికి అన్ని ఇచ్చి పంపిస్తాం కదా ఆడపిల్లతో, సో దాంతో పాటు తీసు పంపించిన డ్రెస్సింగ్ టేబుల్ అది. మా ఊర్లోనే చేసేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు చేయడం లేదు. అది అప్పుడు కాస్ట్ వచ్చి జస్ట్ 3000 అంతే. ఇంకా అప్పుడే సునీల్ రూమ్లో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ తీసి పెట్టుకున్నాం, అదైతే 2200 అంతే. ఇంకా ఇక్కడ ఏమంటే లక్ష్మి వంట చేస్తుంది, మేము ఎంతో షేర్ చేస్తాను కదండి. లక్ష్మి నువ్వు ఆ మోహన మొన్న శారీస్ వీడియో ఒకటి చేసింది, దాని నేనే గట్టి గట్టిగా మాట్లాడు, నువ్వు గట్టిగా మాట్లాడు లక్ష్మి. ఇప్పుడు ఏం చేస్తావు లక్ష్మి? ఆయిల్ కాదు లక్ష్మి, ఏంటి లక్ష్మి ఆయిల్ అలా కాదు లక్ష్మి. ఏ రెసిపీ చేసి కుష్క వేరే, ఈరోజు నైట్కి వస్తాడా? నైట్ అయిపోతుందా? బిర్యానీ ఆకు ఉంటుంది, ఇంకా లక్ష్మి కూడా చాలా ఎమ్మీగా చేస్తుంది వంటలన్నీ. మీ అందరికి చాలాసార్లు చెప్పున్నాను, అయినా ఇప్పుడు స్కోప్ వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో కుష్క చేస్తూ ఉంది. సో హోటల్లో ఉన్నప్పుడు లక్ష్మి కూడా ఆంటీకి చాలా హెల్ప్ చేసేదన్నమాట. అసలు లక్ష్మియే హెల్ప్ చేసేది చెప్పాలంటే, లక్ష్మి వల్ల ఒక రేంజ్లో ఉండేది హోటల్ అంత బాగా, అంటే వంట చేసేది కాదు అక్కడ ఆంటీకి హెల్ప్ చేసేదన్నమాట చిన్న పిల్ల కదా అప్పుడు. సో అలా అందుకే అక్కడ హోటల్లో కుష్క ఎలా చేస్తారు అనేది బాగా తెలుసు. సో చాలా ఎమ్మీగా చేస్తుంది, అదే చూపిస్తున్నాను మీకు ఈ రెసిపీ. మీకు అర్థమైంది కదా, ఆయిల్ వేసింది, ఘీ వేసింది, దాని తర్వాత బిర్యానీ ఆకు, లవంగము, చెక్క అన్నీ ఉంటాయి కదా, షాయి జీరా, సో అవన్నీ వేసింది. దాని తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటా ఉంది. లేదు లక్ష్మి ఇవ్వు లక్ష్మి, చాలు వేసి లక్ష్మి, అంటే మరి అంత చల్లగా ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చేస్తా ఉంది లక్ష్మి. లక్ష్మి మరి విచిత్రం లక్ష్మి, ఇష్టం లక్ష్మి. ఎండాకాలం ఇప్పుడు ఏమంటే నాకు బెంగళూరులో లాగా ఇక్కడ కూడా పడడం లేదు లక్ష్మి, పాలిస్తా ఉంది మళ్ళీ. ఇంకా లక్ష్మి చేసిన లెమన్ జ్యూస్ ఎంత ఎమ్మీగా ఉండిందో, ఆ గ్లాస్ చూస్తున్నారు కదా, ఆ ఫుల్ తాగేసి మళ్ళీ దాంతోనే మళ్ళీ ఫుల్గా వేసుకొని తాగాను, అంత బాగుండింది. అంటే అసలు ఎక్కడ లేదన్నా, ఎక్కడమో లక్ష్మి వాడుతూనే సరిపోయి వాడిని సగము, ఎవరికి ఇచ్చినా టెన్షనే, ఇవ్వకపోయినా టెన్షనే వాడుతూ పిల్ల. ఎక్కడ అవునా లక్ష్మి నీకు తెలియదు కదా, ఓరియో వచ్చింది ఇంట్లో ఇప్పుడు కొత్తగా, ఓరియో కుక్క పిల్ల బిస్కెట్ ఇంకా ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తా ఉంది. ఇంకా ఇది వచ్చి 2 గ్లాస్ రైస్ కన్నమాట ఈ క్వాంటిటీ అంతా. ఏంటో కదా మన అమ్మాయి, మన ఇంటి అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళే, అంటే తనకి అది సొంత ఇల్లు బట్ వేరే ఇంటికి వెళ్ళి చేస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది, తినాలి అనిపిస్తుంది, ఏ చేసినా భలే హ్యాపీగా ఉంటుంది, ఎంత ఎమ్మీగా ఉంటుంది, ఏంటో ఆ ఫీల్ ఉంటుంది కదా అలా. మరి చల్లగా ఏం లేదు, సరిపోతుంది. వచ్చేటప్పుడు కనిపించింది భిన్నమ్మ బయట ఉన్నారు, రమ్మన్నారు, అక్కడ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వస్తానని చెప్పారు. అదే అలవాటైంది అవును. బిట్టుగాడు కొంతసేపు అలా కలిసిపోతాడు, మిల్కీ మాత్రం ఉండదంట, ఎవరితోనూ ఉండదంట, ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ సాల్ట్ వేసింది చూసారు కదా,
తులసావంట తులసావా బాగుందా అంట ఉంది. ఇంకేమైనా వేసావా లక్ష్మి? చూసా మీరే చూసా. లక్ష్మి మోహన టొమాటోస్ కూడా వేసేసింది, అది కూడా బాగా వేగిపోయిన తర్వాత కర్డ్ వేసుకుంటా ఉంది. అదే మిరపకాయలు ధనియాలు. లక్ష్మి వాళ్ళ అత్త ఏమంటే రెడ్ చిల్లీ పౌడర్ అని ధనియాల పౌడర్ అని మనం కొనుక్కుంటాం కదా, అలా కాకుండా అదే మాది ఎండుమిరపకాయలు ఇంకా ధనియాలు రెండు మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసి పెట్టేస్తారు, రెండు కలిపి చేసి పెడతారంట. ఇంకా ఇప్పుడేమంటే గరం మసాలా యాడ్ చేస్తా ఉంది. ఇంకా దీని తర్వాత ఈ పౌడర్ ఏదో వేసింది, చెప్పిందో లేదో నాకు గుర్తు రావట్లేదు, అదే పౌడరో గుర్తులేదు, బిర్యానీ మసాలా పౌడర్ ఏమో మరి. అక్కడ ఏమంటే మధ్యలో మోహన పలకరిస్తూ ఉండింది, మాట్లాడిస్తూ ఉండింది, ఇంతలో అది మిస్ అయిపోయింది. ఇంకా పుదీనా కొత్తిమీర అలా వాష్ చేసి పెట్టుకోనింది, అది కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తూ ఉంది. ఇంకా ఆ రోజు కుష్కా చేస్తూ ఉంది కదా, ఎందుకు అంటే మేము ఆ రోజు థర్స్డే అనుకుంటా వెళ్ళింది, నాన్ వెజ్ తిన్నాము అందుకే ఇంకా కుష్కా చేస్తూ ఉంది. కుష్కాకి నూనె వంకాయ కూర కూడా చేస్తుంది, చూస్తూ ఉండండి ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఇంకా 2 గ్లాస్ రైస్ అన్నాను కదా, 2 గ్లాస్కి 4.5 గ్లాస్ వాటర్ ఏమో వేసింది. ఇంకా అంతే, అలా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అంతా టేస్ట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి కొంతసేపు. ఇంకా తర్వాత ఎసురు కాగిన తర్వాత రైస్ వేసేసుకోవడమే. ఇంకా ఇక్కడ మోహన చూసారా ఫిస్గార్డ్ని ఆ శారీలో పడుకోబెట్టడానికి ఎంత ట్రై చేస్తూ ఉందో, వాడు అసలు పడుకోవడమే లేదు. ఇంకా ఇందాకేమంటే కూలింగ్ ఎక్కువ ఉందనేసి అప్పుడే ఇవ్వలే లెమన్ జ్యూస్ పిల్లలందరికీ. ఇంకా తర్వాత కొంచెం తగ్గిన తర్వాత కూలింగ్ ఇస్తూ ఉన్నాను. బిట్టుగారు చూసారా బాగా కలిసిపోయాడు, ఇంకా టెడ్డీ వాళ్ళతోనే బాగా హ్యాపీగా ఆడుకుంటూ బాగా ఉన్నాడు. మిల్కీ ఒక్కటే ఏడుస్తూ ఉండేసరికి ఇంకా లక్ష్మి వాళ్ళ అత్త ఏమంటే వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చింది మిల్కీని. హ్యాపీకి మాత్రం మిల్కీ అంటే చాలా ఇష్టము, మిల్కీతో ఆడుకోవడానికే ఇక్కడికి వచ్చింది, లేకపోతే సుదర్శన్ లేకుండా రాదు కదా. నేను తీసుకోరాను పాప, మిల్కీ కావాలి అనేసి వచ్చింది. మిల్కీ ఏడుస్తూ ఉంది, ఇంకా ఆడుకోలేకపోయింది. బిట్టుగారికి మా హ్యాపీకి పడదు కదా, మీ అందరికి తెలిసిందే. చెప్పాను కదా మీకు ఆల్రెడీ కుష్కాకి నూనె వంకాయ కూర చేస్తుంది, అంటే నేను యాక్చువల్లీ మా మోహన చేస్తే అది వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఆ విషయం నేను లక్ష్మితో చెప్పానన్నమాట, మోహన దగ్గర తిప్పించుకుందామంటే ఆంటీ అది సాంబార్ చేసేసారు వంకాయలతో లక్ష్మి, చేయలేకపోయాను అని చెప్పున్నాను. పాపం అది ఏమైనా గుర్తుగా ఉందో ఏమో తెలియదు, వంకాయ కూర చేస్తా ఉంది, గుత్తి వంకాయ కూర. ఇంకా లక్ష్మి స్టైల్లో గుత్తి వంకాయ కూర, అదే నూనె వంకాయ కూర ఎలా చేస్తుందో చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూసారా టీవీ బోర్ కొట్టేసింది, అందరు బయటకు వచ్చేసారు, వీళ్ళని భరించడం చాలా కష్టం. ఇంకా ఇంకా ఈ లోపల ఏమంటే ఎసురు కాగిపోయింది, ఇంకా లక్ష్మి ఏమంటే ఆ బియ్యం ఉంది కదా సో అది వేసేస్తూ ఉంది. లక్ష్మి వంటలు టక్ 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 చేసేస్తుంది, ఫాస్ట్గా చేసేస్తుంది, 2 స్టవ్స్ మీద 2 పెట్టేసి చేసేస్తూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ అక్కడ సైడ్ చూసారు కదా కడాయి పెట్టింది, దాంట్లో ఆయిల్ పోసేసి ఉందన్నమాట, సిమ్లో పెట్టింది. ఇంకా ఇక్కడ బియ్యం వేసి కలబెట్టి పెట్టేసింది. ఇంకా ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేస్తూ ఉంది, అదే అండి నూనె వంకాయ కూరకి, ధనియాలు కూడా వేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చి తెల్లగడ్డ అల్లం వేసుకుని బాగా ఇలా ఫ్రై చేసేసుకుంటా ఉంది. మా ఢిల్లీకి పాప ఆకలిస్తూ ఉన్నట్టుంది, వచ్చి తొంగి చూసిపోతున్నాడు. దెన్ ఇప్పుడేమంటే ఎండుమిరపకాయలు వేసుకుంటా ఉంది, సో అది కూడా వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసుకొని దాని తర్వాత ఇవి వచ్చి శనగపప్పు, అదే వేరుశనగ పప్పులు ఉంటాయి కదా అవి, అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసేసుకుంటా ఉంది. సో ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో కూడా వేసేసుకోవాలి, దాంట్లోనే చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఏమంటే మసాలాకి అన్నమాట, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు కూడా. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తుందో చూపిస్తాను. ఇక్కడేమంటే పాప మా ఢిల్లీని తీసుకొచ్చుకున్నాం కదా, చాలా హెల్ప్ చేస్తున్నాడు, పిల్లలందరినీ హ్యాండిల్ చేశాడు సత్తాయించకుండా, వాళ్ళని ఎలా ఆడిపించుకున్నాడంటే
కాదు కాదు వాళ్ళే మా ఢిల్లీతో ఆడుకున్నారు, ఢిల్లీని ఆడిపించారు. ఇంకా దీంట్లో ఏమంటే కరివేపాకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ అలా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ అయిపోను లక్ష్మి. చూసారా మా లక్ష్మి డైటింగ్ ఏమంటే ఇదన్నమాట. 8కి అలా లేస్తారంట. ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి వాళ్ళకి స్నానాలు చేపించేసి టిఫిన్ చేపించి పెట్టేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా. ఇంకా అప్పుడు ఒకేసారి పాలు తాగుతుందంట. సో మళ్ళీ తొందరగా అన్నం చేసుకొని తినేస్తుందంట. ఇంకా ఇది చల్లార్చుకుంటా ఉంది, దాని తర్వాత మిక్సీలో వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ సేమ్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకుంటా ఉంది. ఇంకా ఇక్కడ చూసారా అన్నం రెడీ అయిపోయింది, ఐ మీన్ కుష్క రెడీ అయిపోయింది. ఇంకా నాకేమంటే కుష్క కొద్దిగా ఉడకాలేమో అనిపించింది. ఇంకా సిమ్లో పెట్టింది ఒక 2-3 మినిట్స్ పెడితే ఉడికిపోతుంది. ఇంకా నూనె వంకాయ కూర చేయడానికి ఏమంటే ఆయిల్ పెట్టేసింది కదా, ఆవాలు కూడా వేసేసింది. దాని తర్వాత ఇంకా బ్రింజాల్స్ వంకాయలు బాగా కడుక్కొని పెట్టుకునేసింది. సో అదేమంటే ఇలా కట్ చేసుకొని జస్ట్ నార్మల్ కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకుంటా ఉంది. అంటే చాలామంది ఏమంటే ఇలా కట్ చేసుకొని ఆ మసాలా దాంట్లో స్టఫ్ చేసి వేస్తారు కదా, సో అలా కాకుండా నార్మల్గా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకుంటా ఉంది. ఇంకా దీంట్లో సాల్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నైట్ అయిందంటే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటుందంట, నైట్ అన్నం తినదంట. ఇంకా నైట్ ఏమంటే త్వరగా పడుకునేస్తారు, విలేజెస్లో అంతే కదా తొందరగా పడుకునేస్తారు. సో అలా పిల్లలు తొందరగా పడుకునేస్తారు. ఇంకా మా బిట్టుగాడు మా హ్యాపీ ఇద్దరు కలిసిపోయారు, అదే నవ్వుకుంటున్నాం మేము. నే అయిపోయాను, గెంటి ఇరుకుంటా ఉంది, ఇరుక్కుపోయిందంట మళ్ళీ ఆ గెంటి. కరెంట్ వచ్చింది, ఎవరైనా దొరకు వస్తే గీరుకుంటారా? ఢిల్లీ రాదు, చార్జర్ జాగ్రత్త ఢిల్లీ. గో అది తీసుకో. అవును అది కూడా కరెక్ట్. లక్ష్మి అది కూడా కరెక్టే కదా, వచ్చింది లక్ష్మి అని చెప్పినారు. పంచాయతీరాజ్ భార్య ఏదో గొప్పగా ఉంటారు, చెప్పుకుంటా ఉంటారు, కానీ ఇలా అందరం కలిసినప్పుడు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఏమంటే లక్ష్మి గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్, మోహన అంతే, ఇంకా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడానికి పక్కన పెట్టేసి అంటే ప్రైవేట్ కదా, మనకి ఎంత ఎంతవరకు స్ట్రెంగ్త్ ఉంటుందో అంతవరకే చేసుకోగలుగుతాం. అది సేవింగ్స్ చేసే వాళ్ళకి నో ప్రాబ్లం, అసలు హ్యాపీ లైఫే చెప్పాలంటే సాఫ్ట్వేర్ జాబ్. బట్ మా సుదర్శన్ లాగా మేము మాలాగా సేవింగ్స్ అంటూ అలా ఏం లేని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఫ్యూచర్ అనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళ లైఫ్ కాకుండా వాళ్ళ పిల్లల లైఫ్ కూడా సెటిల్ అయిపోయినట్టే చెప్పాలంటే ఎంత హ్యాపీ కదా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. సరే అవన్నీ పక్కన పెట్టేద్దాము. ఇంకా ఇక్కడ కుష్క రెడీ అయిపోయింది, మోహనాకు చూపిస్తూ ఉంది. అంటే నాకు ఉడికనట్టు అనిపించింది కొద్దిగా, మోహనాన్ని చూడమని చెప్పాను, ఉడికిపోయిందంట. సో కుష్క రెడీ అయిపోయింది. ఇంకొంతసేపట్లో ఇంకా అదే మాది గుత్తి వంకాయ కూర కూడా రెడీ అయిపోతుంది. సో ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇంకా మిక్సీ పెట్టేసుకుంది కదా మసాలా, ఇంకా ఈ మసాలా అంతా దాంట్లో వేసేసుకుంటా ఉంది. ఇంకా నేను లక్ష్మి వాళ్ళ ఇంట్లో కొన్ని ఫొటోస్, ఇంకా అక్కడ ఇంటి దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అవన్నీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. నా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీ అందరికి తెలిసిందే కదా, కావాలి అనుకోని చెక్ చేయొచ్చు. ఇక్కడ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను, అందుకనేసి ఇన్స్టాలో చేద్దాంలే అనుకున్నాను మళ్ళీ. ఇంకా ఇక్కడేమంటే లక్ష్మి కుష్క, ఇంకొకటి గుత్తి వంకాయ కూర చేసింది చూపించాను కదా, దాని తర్వాత ఏం జరిగింది అంతా నేను నెక్స్ట్ బ్లాగ్ పెడతాను. సో ఇక్కడ ఏమంటే ఇది ఇప్పటికే లెంగ్త్ అయిపోయింది, అందుకనేసి ఇక్కడికి ఇది స్టాప్ చేసేస్తున్నాను. హాయ్ చెప్పిట్టు చిన్నప్పుడు అమ్మో వేడి చూడు అమ్మో ట్రైనింగ్ బిట్టు ఓమంట బిట్టు బిట్టు. చూసారా ఫిజ్ గారిని నేను రోజు చెప్పిస్తూ ఉన్నా కదా, అలవాటు అయిపోయిన వరకు బిట్టుకు చెప్పమంటే వాడు వచ్చి అదే పనిగా చెప్తున్నాడు. ఇంకా నూనె వంకాయ కూర ఏమంటే కాసేపు ఉడకాలి, అందుకే ఈ లోపల ఇలా ముచ్చట్లు పెట్టుకున్నాము.
దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.